బండి సంజయ్ పార్లమెంట్కు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బినాయి రవిని, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంట్కు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే, మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్య ఎప్పుడన్నా పార్లమెంట్కు పోయిండా చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయారు. సచ్చిపోయాక మా సుష్మా స్వరాజం ఏం చేసింది? అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోకూడదు మీరు, మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే, పార్లమెంట్లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్లో మాట్లాడాలి కదా, పోయి పార్లమెంట్లో ఓటేయాలి కదా. ఓటేయలే, వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే, వీళ్ళయ్యే పార్లమెంట్ ఓలే, పార్లమెంట్లో ఓటేయలే, తాగిమన్నాడు హైదరాబాద్ ఢిల్లీలో తాగిమన్నాడు. ఇవాళ పోటుగాడు వచ్చాట, బండి సంజయ్ పార్లమెంట్కి పోయిండా, బండి సంజయ్ పార్లమెంట్లో మాట్లాడిండా, నీకు సిగ్గుండాలి, అక్కలుండాలి, నీ ఎంపీల మొత్తం తీ, నీ ఎంపీల అటెండెన్స్ తీ, నీ ఎంపీలు ఎంతమంది పాల్గొన్నారో తీ, నా అటెండెన్స్ తీ, మీ అయ్యను ముఖ్యమంత్రి వేసాక తాగి ఫామ్ హౌస్ ఎప్పుడు కనబడ్డాడు అక్క కేసీఆర్ మీకు బయట. ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టుపోటు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి.